బంగారు బలుల గురించి ఎప్పుడైనా విన్నారా? వినుకే, బంగారు బలిని తాగితే దోషాలు పోతాయని మనవారు నమ్ముతారు. అందుకే ఎక్కడో కంచిలో ఉన్న వరదరాజ పెరుమాళ ఆలయంలో బంగారు బలిని తాగొస్తూ ఉంటాం. మరి అలాంటి బంగారు బల్లి మన కళ్ళెదుటే కనిపిస్తే మీరు విన్నది నిజమే. బంగారు బలులు ఇప్పుడు మనకు కనిపిస్తాయి. అది కూడా మన తిరుమల వెంకన్న ఏడుకొండల్లో. మరి ఆ వింత గురించి చెప్పనా? తిరుమల కొండల్లో బంగారు బలులు కనువిందు చేస్తున్నాయి. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శిలాతోరణం సమీపంలోనే చక్రతీర్థం ప్రాంతంలో ఈ బలులు సంచరిస్తున్నాయి. ఇవి జనాన్ని చూసి బెదరటం లేదు, ఒక్కొక్కసారి విచిత్రంగా అరుస్తూ ఉండటంతో భక్తులు వీటిని ఆసక్తిగా చూస్తున్నారు. శేషాచల అడవుల్లో బంగారు బలులున్నాయని వన్యప్రాణుల సంరక్షణ విభాగం 1987లోనే గుర్తించింది. అప్పటి నుంచే బంగారు బలి గురించి ప్రపంచానికి తెలిసింది. ఇవి 150 నుండి 200 మిల్లీమీటర్ల వరకు పొడుగుంటాయి. చిన్నగా ఉన్నప్పుడు నలుపు పసుపు రంగులో ఉంటాయి. ఇక పెరిగి పెద్దయ్యాక పసిడి రంగులో మెరిసిపోతూ ఉంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బలి అంతరించే జాతిలో చేరిందని సర్వేలు చెప్తున్నాయి. తొలి సర్వేలో తిరుమల కొండల్లో మాత్రమే కనిపించాయి. అటవీ ప్రాంతంలో కొండల్ని తొలిచి నిర్మాణాలు చేపడుతూ ఉండటంతో ఇవి అంతరించే పరిస్థితికి చేరుకున్నాయి. సూర్యరశ్మి పడని వేడి తగని ప్రదేశాల్లో మాత్రమే ఇవి నివసిస్తాయి. రాతి గుహలు వీటి నివాసానికి అనుకూలం. అందులోనూ రాతి సందుల్లో తేమ ప్రాంతాలంటే వీటికి చాలా ఇష్టం. సాధారణంగా చీకటి పడ్డాకే బయటకొస్తాయి. ఒకేసారి 40 నుండి 50 గుడ్లు పెడతాయి. ఇళ్లలో ఉన్న సాధారణ బల్లుల కంటే గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం చాలా వింతగా ఉంటుంది. ఈ బంగారు బల్లికి దోష నివారణ శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే కంచిలో వరదరాజ పెరుమాళ ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లిని ఏర్పాటు చేశారు. మామూలుగా బల్లులు శరీరం మీద పడితే దోష నివారణ కోసం అక్కడికి వెళ్ళి తాగొస్తూ ఉంటారు. అలాంటి బంగారు బల్లి తిరుమలలో కనిపించి కనువిందు చేస్తోంది.